వర్షాలు దోబూచులాడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీగా, మరికొన్ని జిల్లాల్లో సాధారణంగా కురుస్తున్నాయి. కరువుకు నెలవైన రాయలసీమ జిల్లాలో ముఖం చాటేశాయి. గట్టి వానలు కురిసి నెల రోజులు దాటింది. జూన్లో పర్వాలేదనిపించిన రుతుపవనాలు జులైకి వచ్చేసరికి తేలిపోయాయి. ప్రధాన పంటల సాగుకి అదను దాటిపోతున్న వేళ కనీస విస్తీర్ణంలోనూ విత్తనం పడలేదు. ఇక అరకొర వానలకి వేసిన పంటలు వాడిపోతున్నాయి. వర్షాలు పడతాయన్న ఆశతో రైతులు ఒకటికి రెండుసార్లు పత్తి, వేరుశనగ విత్తనాలు నాటి నష్టపోయారు. వర్షాభావ పరిస్థితులతో సీమతో పాటు ప్రకాశం జిల్లా రైతులు అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈడ్చికొడుతున్న గాలులతో పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలైంది. పత్తి, వేరుశనగ తదితర పంటలకి అదను దాటుతోంది. నైరుతి రుతుపవనాలు మాత్రం చురుగ్గా కదలడం లేదు, చినుకు జాడ కూడా లేదు. ఫలితంగా ఎక్కడ కూడా ప్రధాన పంటలు సగం విస్తీర్ణంలోనూ సాగు కాలేదు. తొలకరిలో కురిసిన వర్షాలకి సాగు చేసిన పంటలకు జీవతడి అందక విలవిల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల ఎండిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది కరువు పరిస్థితులు రాజమేలుతున్నాయి. వరుసగా నాలుగేళ్లుగా జిల్లాలో కరువు ప్రతాపం చూపుతోంది. నెల రోజులకు పైగా చినుకు జాడ కరిపోయింది. జూన్లో సాధారణ వర్షపాతం కురవడం మినహా జులైలో 55% లోటు వర్షపాతం నమోదైంది. పరిమితంగా సాగు చేసిన పత్తి, వేరుశనగ, కంది పంటలు జీవం కోల్పోయి రైతులు విలపిస్తున్నారు. మళ్ళీ కొన్ని మలుపుదాలు అయినవి ఇంకా అసలు ఎండిపోయినవి అని వ్యవసాయం పడే నెల రోజులైంది. నెల తర్వాత అసలు వానే కాలే. మేము పెట్టుబడులు పెట్టినాము, దిండి పెట్టినాము, 3 ఎకరాలు పెట్టినాను. అంత ఇతను అయిపోయింది. ఏం పంట సార్? పత్తి పెట్టినాము. ఎండిపోయినాయా? ఎండిపోయినవి. మాకు ఇప్పుడు సేద్యం చేసుకొని మాకు పెట్టుకున్నాల్సింది. 10 ఎకరాలు పత్తి పెట్టిండే, ఒక్క మొక్క నగల. అంత అచ్చిపోయి అంత పొసి వచ్చి లోన్ సచ్చలు వచ్చిపోయి అసలు 40,000 ఇత్తనాలు పెట్టింటే ఏమిటి తరం గల. దాన్ని సేద్యం చేసింది, అన్ని ట్రాక్టర్లు కొట్టిన వాళ్ళ అదొక 50,000 నష్టం సార్. ఏమేం లేదు సార్ దాని గురించి అధికమంటే. ఈ సంవత్సరం పెద్ద భారీ నష్టం అయిపోయినాం మేము రైతులు అనేది. వర్షం అస్సలు లేదు సార్. అసలు ఇంతవరకు వర్షమే లేదు సార్. అసలు ఏ తూపర పడుతుంది బట్టగా అంద అది. ఈ పొద్దుడు వరకు మనకి ఏ ఉపాయం జరగలే. ఎవరు పట్టించుకునే వాళ్ళు కానీ లేరు దాతకులు. ఇక్కడ ఏమైనా బయలుకాడ పెట్టుకున్నారు కదా, అవి కానీ పురుగు పడింది సార్. అసలు గులాబ్ పురుగు పడిపోయింది అంతా. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో పంటల సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6,35,579 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 40% విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ విస్తీర్ణం 2,29,088 హెక్టార్లు కాగా, 1,07,204 హెక్టార్లు, వేరుశనగ 1,03,536 హెక్టార్లకి గాను 47,332 హెక్టార్లు, ఉల్లి 20,000 హెక్టార్లకి గాను 9,000 హెక్టార్లలోనే సాగు చేశారు. ఇక మొక్కజొన్న 33,000 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 19,000 హెక్టార్లు, వరి 74,000 హెక్టార్లకి గాను 1,200 హెక్టార్లు, కంది 64,000 హెక్టార్లకి గాను 35,000 హెక్టార్లు, ఆముదం 25,000 హెక్టార్లు కాగా 10,000 హెక్టార్లలోనే వేశారు. మిరప 17,000 హెక్టార్లలో సాగు చేయాల్సిండగా 4,000 హెక్టార్లలోనే సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోగా ఉన్న పంటలని కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాలు లేవు సార్. 4 ఎకరాలు పెట్టినామా, కానీ ఎండిపోయినాయి. అంత పత్తి వేసినాం సార్. ఇంకా బోర్లు వేసుకుంటే బోర్లు నీళ్ళు లేవు. వర్షం పడలేదు సార్. అస్సలు వర్షం వల్ల మేము పెట్టి ఇప్పుడు 2 నెలలు అయింది. నష్టమే సార్. మరి అప్పులు ఇచ్చినాం సార్. 1,00,000 అప్పు తెచ్చినామా, ఇప్పటికైపోయింది 1,00,000. ఇంక మొత్తం పోయినట్టే సార్. పత్తి 3 ఎకరాలు పెట్టినాం సార్. ఒక్క వర్షం ఒకటి వచ్చింది, మొత్తం మొలకలు ఎండిపోయినాం. అప్పుడే వర్షం ఇంతవరకే రాలేదు. నేరుడు నీళ్ళ పొలం కాడ పెట్టింటివి మొత్తం మెర పురుగు వచ్చి ఇంకా పోయింది సార్. ఇంకా అదే ఏం లేదు. వర్షం వచ్చినా కూడా చెట్లు వేసేది కష్టమే సార్. అవి మొత్తం టైం అయిపోయింది, 1.5 నెలలు పైన అయింది. వర్షం రాక ఇంకా కూర్చుని పడే చెట్లు మొత్తం లేవు. ఇంకా దాని చెడుకు మరి వేరేది వేసుకోవాల్సింది, అంతా వేస్టే సార్. అది ఖర్చు ఎకరాకి 10,000 వస్తుంది సార్. అది మొత్తం విత్తనాలు సేద్యాలు మొత్తం వచ్చి ఎకరాకి 10,000 వస్తుంది. పత్తి పంటపై వర్షాభావ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే 1-2 సార్లు విత్తనాలు నాటిన రైతులు ప్రస్తుతం వర్షాలు లేక దున్నివేసే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎకరానికి 10,000 వరకు పెట్టిన పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని చింతిస్తున్నారు. వర్షాలు అతి తక్కువ వర్షాలు సార్. అసలు ఇంతవరకు పదనలు సరిగ్గా కావడం లేదు. నాటిన విత్తనాలు పాల భాగం మలిసాము, 30% ఎత్తేసినాయి. మళ్ళా నాడదామంటే మళ్ళా కూడా అంతంత వానలే ఉన్నాయి. వీటికే 2 తూర్లు నాటామే, అయినా ఇంకా చేనులు ఈ రకమే గ్యాప్లు ఉన్నాయి. 3వ తూరు నాటాలంటే విత్తనాల పరిస్థితి లేదు, డబ్బులు తెచ్చి నాటుకున్న వాళ్ళంటే కూడా. ఈ మొక్కలు నాటి 4 రోజులే
ఇంకా ఇది ఇంతే ఇప్పుడు నేను సాయంత్రం పడేది గాలికి అరిపా. ఇట్లాంటి ఏం పనికొస్తుంది సార్? ఒక పరాన్న నీళ్ళు డొల్లిపోతే ఒక 15-20 రోజులు వాన రాకుండా నడుస్తుంది, అసలే లేదు. నష్టం సార్, ఇప్పుడు ఎకరాకి 4 ప్యాకెట్లు పత్తి గింజలు సార్, 800 ఒక ప్యాకెట్ పడుతుంది. అట్లా 2 తూర్లు నాటేమే అయినా ఇంకా చీరలు కవర్ కానీ లేదు వర్షం లేక. ఈ పరిస్థితి బట్టి చూస్తే ఇంక వీటిని చెడబాసుకొని సద్దలో ఏమైనా ఇంత కొర్ర అట్లా వేసుకున్నా అని ప్రయత్నాలు. అది కూడా ఇంకా ఇట్లా వర్షాలు అయితే ఏమొస్తా సార్? లాస్ట్ టైం ఈ టైంకి కొద్ది వరకు బాగానే ఉంది, మధ్యలోనే వర్షం లేకున్నా ఇప్పుడు మళ్ళీ తర్వాత వర్షం పడి మరి రికవర్ అయ్యింది సార్. ఈసారి అప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 10% కూడా ఏమి లేదు సార్. ఈసారి వర్షాలే లేవు. అవును సార్, ఈసారి ఇప్పటికి 2-3 times అయినా సార్ గ్యాప్లు కూడా నాటేసుకోవడం, మళ్ళీ ఎండిపోవడము, మళ్ళీ నాటేయడము, ఎండిపోవడము, నాటేయడము, ఇదే పనిగానే ఉంది సార్ ఇప్పటికి. ఇంతవరకు ఇప్పుడు 9-10 వచ్చినాయి సార్. ఇప్పటి వరకు మేము పెట్టినా కూడా వర్షాలు లేక పూర్తి ఎండిపోతున్నాయి సార్. వర్షాభావం దృష్ట్యా పత్తి, వేరుశనగ బదులు కొర్రలు, ఉలవలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే ఎండిపోయే పంటలని రక్షించడానికి యూరియా, డిఏపి లేదా పొటాషియం నైట్రేట్ తగు మోతాదులో పిచికారీ చేయాలని కోరుతున్నారు. మొట్టమొదటగా ఎక్కడైతే మనకు పంట గత ఒక వాడు అనేది కనిపించిందో అప్పుడు మనకి పొటాషియం నైట్రేట్ 13.045 అనే నీటిలో కరిగే ఎరువును ఒక ఎకరాకి 2 kg పిచికారీ చేసుకోవాలి. ఏ పంటలైనా చేసుకోవచ్చు ఇది. అలాగే ఈ దీంతోపాటు మనకి యూరియా కానీ డిఏపి కానీ ఈ 2 ఎరువులను కూడా ఎకరాకి యూరియా అయితే 4 kg, అదే డిఏపి అయితే 2 kg, ఒక 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో మనకు వర్షం లేనప్పుడు తప్పకుండా ఈ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్కలు ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి రికవరీ అయ్యి తర్వాత వర్షం వచ్చినప్పుడు మరలా సాధారణ స్థితికి చేరుకుని మంచి అదే దిగుబడులు వచ్చేదానికి లేదా మంచి దిగుబడులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. దీంతోపాటుగా మనకి మన ఈ వేరుశనగ పొట్టు కానీ వరి పొట్టు కానీ ఇవి ఎక్కడైతే ఉంటాయో లభ్యత ఈ మొక్కల ఈ సాలల్లో ఈ మొక్కల మధ్య సాలల్లో వేసుకున్నట్లయితే మనకి నీటి ఆవిరి అనేది అరికట్టబడి ఉండే నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ చర్య కూడా చేపట్టచ్చు. జిల్లాలో రెయిన్ గన్లతో పంటలకి జీవతడులిచ్చే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.